చాలా బాగుంటుందండి ఓకే మరి ఇప్పుడు విన్ అయ్యారు కదా చాలా హ్యాపీగా ఉందండి మానవ సేవే మాధవ సేవ వృద్ధులకు సేవ చేద్దాం రోగులకు సేవ చేద్దాం అనాథలను ఆదరిద్దాం హాయ్ హలో వెల్కమ్ టు అపార్ట్మెంట్ హంగామా ఈ రోజు మన అపార్ట్మెంట్ హంగామాలో మనలందరినీ ఎంటర్టైన్ చేయడానికి దిల్షుక్ నగర్ లోని నృత్య దర్పణ రెసిడెన్సీ వాళ్ళందరూ మన కోసం వెయిట్ చేస్తున్నారండి మరి ఇంకెందుకు ఆలస్యం వాళ్ళందరినీ పరిచయం చేసుకుని మనం కూడా ఎంజాయ్ చేసేద్దాం పదండి చాలా మంది చక్కగా కలర్ఫుల్ గా కనిపిస్తున్నారండి ఇక్కడ మరి ప్రశాంతి గారు మీ హాబీస్ చెప్పి మీ ఫ్రెండ్స్ అందరూ మా కోసం వెయిట్ చేస్తున్నట్టున్నారు కదా మరి వాళ్ళందరినీ పరిచయం చేసి మీ హాబీస్ అవన్నీ చెప్తారా ప్రశాంతి గారు చెప్పండి మరి మీరు చాలా టాలెంటెడ్ సో మీ అపార్ట్మెంట్ పేరే నృత్య దర్పణం ఉంది సో మా కోసం ఒక మంచి స్టెప్ గాని తప్పకుండా మీకున్న టాలెంట్ ని మా జనతా వ్యూయర్స్ అందరికి చూపియాలి ఈ రోజు ఓకే 1 2 నదిరదితం దిరదితం తనదీతదేం నితిల్లాన తనదిరనదీతది నదిరదితం దిరదితం తనదీతదేం నితిల్లాన తనదిరనదీతది నదిరదిరదితం దిర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 
మంచి క్లాసికల్ డాన్స్ చేసి చూపించారు. వెరీ వెల్ డన్ అండి ప్రశాంత్ గారు, చాలా థ్యాంక్స్. మరి మీరందరి పరిచయాలు అయిపోయాయి కాబట్టి మనం ఫస్ట్ రౌండ్ లోకి వెళ్ళిపోదామా? మీరందరు రెడీగా ఉన్నారా? ఫుల్ హంగామా చేసేద్దామా? ఓకే, మరి ఫస్ట్ రౌండ్ ఏంటా అని అందరికి చాలా యాంగ్జైటీగా ఉన్నట్టుంది కదా. మన ఫస్ట్ రౌండ్ వచ్చేసి మెమరీ రౌండ్ అండి. సో మన ఫస్ట్ రౌండ్ లో 15 వర్డ్స్ నేను ఒకసారి రిపీట్ చేస్తానండి, బాగా వినండి. సముద్రము, నిజాయితీ, వెలుగు, సాహితీ, ఇండియా, మిక్కీ మౌస్, మల్లెపువ్వు, దీపావళి, నృత్యం, పిజ్జా, ముత్యం, వాతావరణం, నవలలు, సంగీతం, బృందావనం. ఆర్డర్లోనే చెప్పాలి. ఇలా ఉంటేనే మజా వస్తుందండి గేమ్. మీరు ఎలా పడితే అలా చెప్తే కాదు కదా, మరి ఆట ఎంజాయ్ చేయాలి అంటే ఆర్డర్లో ఉండాలి. సో మరి మెమరీ బాగా గుర్తుపెట్టుకుని ఎవరు మాకు ఫస్ట్ చెప్పబోతున్నారండి? లత గారు బాగా రెడీగా ఉన్నారు అండి. సముద్రము, నిజాయితీ, సాహితీ, వెలుగు, మిక్కీ మౌస్, మల్లెపూ. ఇంకా గుర్తు తెచ్చుకోండి. సో మరి మనకి మెమరీలో బాగా గుర్తు పెట్టుకుని నెక్స్ట్ చెప్పడానికి ప్రశాంతి గారు. లేదండి, సముద్రము, నిజాయితీ, సాహిత్యము, నృత్యం గుర్తుంది, పిజ్జా గుర్తుంది. ఆర్డర్ లో చెప్పాలి, ఆర్డర్ లేదు. మరి ఈవిడ చాలా యాంగ్జైటీతో ఉన్నారు, ఎప్పుడెప్పుడు చెప్పేద్దామా వర్డ్స్ అనేసి. సముద్రము, నిజాయితీ, వెలుగు, దీపావళి, సాహితీ,
ఇండియా నృత్యము ఓకే మీరండి సముద్రము నిజాయితీ వెలుగు సాహిత్యము దీపావళి నృత్యము పిజ్జా ఇండియా బృందావనం రాజు గారు వచ్చేసేయండి సముద్రం నిజాయితీ సాహిత్యం వెలుగు ఇండియా ఓకే దీప్తి గారు మీరు ఎనకన కాలు నక్కి ఉంటున్నారు రండి 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 ఇప్పుడు మొత్తం చెప్పమంటారా ఆర్డర్ చెప్పాలి ఓకే సముద్రము నిజాయితీ వెలుగు సాహిత్యము ఇండియా మల్లెపువ్వు పిజ్జా నృత్యము సముద్రము నిజాయితీ నృత్యము నృత్యము మల్లెపువ్వు ఇండియా పిజ్జా దీపావళి పైకి చూడండి కనిపిస్తుంది ఏమైనా వెలుగు ఓకే వెలుగు అంతే పాప ఆడు చాలా కష్టపడ్డారు స్టూడెంట్ అలా పైకి చూసి చదువుతుంటే గుర్తు చేసుకున్నట్టుగా చెప్పేశారు వెరీ వెల్ అనండి బాగా ట్రై చేశారు సముద్రము నిజాయితీ సాహిత్యము ఇండియా మిక్కీ మౌస్ మల్లెపువ్వు దీపావళి పిజ్జా వెలుగు ఓకే సో మన మెమరీ రౌండ్ లో దీప్తి గారు 5 చెప్పారండి లతాశ్రీ గారు 4 చెప్పారు అదే విధంగా రాజేశ్వరి గారు కూడా 5 చెప్పారు మిగిలిన వాళ్ళందరూ కూడా ఈక్వల్ గా చెప్పారు కాబట్టి వాళ్ళందరికీ టై పడింది కాబట్టి మళ్ళీ ఒకసారి ఈ మెమరీ రౌండ్ ప్లే చేద్దాం వాళ్ళకి ఓకేనండి ప్రశాంతి గారు లత గారు హేమలత గారు అనిత గారు మీరు ముందుకు వచ్చేసేయండి మరొకసారి మీకు ఈ మెమరీ రౌండ్ పెడుతున్నాం ఓకే రెడీ సముద్రము నిజాయితీ వెలుగు సాహితీ ఇండియా మిక్కీ మౌస్ మల్లెపువ్వు దీపావళి నృత్యం పిజ్జా ముత్యం వాతావరణం నవలలు సంగీతం బృందావనం ఓకే మరి లత గారు మీరు విన్నారు కదా బాగా కాన్సంట్రేషన్ తో అది నవ్వే కానీ మర్చిపోతారు మరి ఇందాకేమో చాలా సీరియస్ గా అసలు అనుకుంటూ వచ్చారు ఇప్పుడేమో తెగ నవ్వుతున్నారు ఇప్పుడు బాగా చెప్పండి సముద్రము సాహిత్యము వెలుగు నిజాయితీ ఇండియా మిక్కీ మౌస్ ఇంకా మల్లెపువ్వు అంతే ఇంకా అనిత గారు వచ్చేసేయండి సముద్రము నిత్యము సాహిత్యము వెలుగు ఇండియా మిక్కీ మౌస్ మల్లెపువ్వు పిజ్జా దీపావళి నృత్యము ఇప్పుడు మళ్ళీ గోడకేసి చూసారనమాట హేమలత గారు సముద్రము సాహిత్యము నృత్యము వెలుగు దీపావళి పోయింది దీపావళి పోయింది ఇండియా వెలుగు మిక్కీ మౌస్ మీ వారికి పచారి లిస్ట్ చెప్తున్నా అనుకోండి రావట్లేదా పాపం ఈవిడ నా భయానికి పైకి చూడడం మానేశారు సో మర్చిపోయారు అనమాట కోరుతాడు ఈవిడ బాగా చిటింగ్ చేస్తుంది సముద్రము నిజాయితీ వెలుగు సాహిత్యము ఇంకా ఇండియా మిక్కీ మౌస్ పిజ్జా చెప్పమంటారా తప్పు పోయింది ఫస్ట్ లోనే నృత్యము అంతే ఓకే సో మన మెమరీ రౌండ్ లో గజనీలు ఎక్కువ ఉన్నారండి మరి గజనీ మహమ్మద్ లాగా పోరాడి బాగా చెప్పిన వాళ్ళు అంటే ప్రశాంతి గారు 6 చెప్పారు లత గారు 7 చెప్పారు సో హేమలత గారు 2 చెప్పారు కమాన్ అనిత గారు 2 చెప్పారు సో మన ఈ నెక్స్ట్ మనం టై అయిన దానిలో పెట్టిన వాళ్ళలో హేమలత గారు అనిత గారు ఈ రౌండ్ లో ఎలిమినేట్ అయిపోతున్నారండి
సో మనం మెమరీ రౌండ్ చక్కగా కంప్లీట్ చేసి నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్ళబోయే వారు పేర్లు చెప్తున్నానండి. దీప్తి గారు 5 క్లాప్స్ ఎంకరేజ్ చేయండి. లతాశ్రి గారు 4, రాజేశ్వరి గారు 5, చాలా కష్టపడి ప్రశాంతి గారు 6, లత గారు 7. సో చూసారు కదండి మెమరీ రౌండ్ లో వీళ్ళందరూ చక్కగా చెప్పేశారు. మరి మన నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుందామా? శిల్ప పెళ్ళెప్పుడు ఎన్ని సంబంధాలు చూసినా నచ్చట్లేదు, మరి ఎప్పుడు చేసుకుంటుందో? ఇక మీరు మ్యాచెస్ చూడొచ్చు మానిపల్లి జ్యువెలర్స్, జనరల్ బజార్, సికింద్రాబాద్. विश्वासियों पाते ये अभिमान की, इस ताकत से आगे बढ़ो तुम जिंदगी जियो शान की. 100 साल से हम इस वादे पे कायम, हमने साथ कदम चमके रखो कदम, हर कोने को बांधा है एक ऐसी मजबूत दौर से, अरमानों को पंख मिले हैं कोशिश पूरे जोर से, बुलंद हौसले हैं जश्नो आजादी की, इस ताकत से आगे बढ़ो तुम जिंदगी जियो शान से, हम इस वादे पे कायम, हमने साथ कदम चमके रखो कदम, भारत के अदम्य जोश को सलाम, सेंट्रल बैंक ऑफ इंडिया. సంపదని సొంతం చేసుకోండి. పరంపర బై జోసానకాస్. సకల సమస్యల పరిష్కారాలయం శ్రీ సప్త సారక జ్యోతిషాలయం. మీరు సమస్యలతో చింతిస్తున్నారా? ఇక చింతించకండి. దశాబ్ద కాలంగా హైదరాబాద్ నగరంలో జ్యోతిష కేంద్రాన్ని నిర్వహిస్తున్న కోయ గురుజీ పి రామరాజు గారు మీ ముఖ లక్షణములు చూసిన వెంటనే సంపూర్ణ భవిష్యత్తు చెప్పగలరు. వ్యాపారంలో లాభ నష్టాలు, చదువు, ఉద్యోగం, ప్రేమ పెళ్లి సమస్యలు, రాజకీయ ఫలితాలు, కోర్టు సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, భార్యాభర్తల మధ్య గొడవలు మరియు అన్ని జాతక సమస్యలకు జ్యోతిష్యం చెప్పబడును. నరఘోష, నాగదోషం, దృష్టి దోషం, శని దోషాలకు మరియు సమస్త దోషాలకు పూజలు చేయబడును. గాలి, ధూళి, గ్రహ, దేవర, దయ్యములను వదిలించబడును. 1 సంవత్సరం నుండి 12 సంవత్సరాల పిల్లలకు బాలగ్రహ దోష యంత్రములు కట్టబడును. సమస్త రోగాలకు మూలికా వైద్యం చేయబడును. మా చిరునామా ఆర్టీసీ క్రాస్ రోడ్, ఉప్పలమగుడి ప్రక్కన, హైదరాబాద్. సెల్ 8686906073. ఈ సంస్థ వారు హైదరాబాద్ కి అతి సమీపంలో భువనగిరి రోడ్ లో హైవే రోడ్ కి పక్కనే ఉన్న అనంతారం విలేజ్ దగ్గర 11 ఎకరాల సువిశాలమైన ప్రాంతంలో 270 ఇండిపెండెంట్ హౌజులతో అద్భుతమైన వెంచర్ ని అభివృద్ధి చేశారు. ఈ వెంచర్ లో 270 ఇళ్లు ఏబిఎన్ 2 మార్గాల్లో ఉన్నాయి. దీంట్లో ఏంటంటే ఇది 1 నెల 15 రోజుల నుంచి 2 నెలల లోపలే వెంచర్ ని దాదాపు సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేశాము. బిల్డింగ్ కట్టినా, ఓ రోడ్ చేసినా, 60 mm మెటల్, 40 mm ఓ బీటీ హెచ్పి డాంబర్ డబ్బాలతో మంచి క్వాలిటీగా ఉండాలని, మా కస్టమర్స్ అందరికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా మంచి డెవలప్మెంట్ చేసేయాలని, ఇది మంచి సక్సెస్ఫుల్ చేయాలన్నట్టుగా చేస్తున్నాం. ఇక్కడ జీ పుల్లారెడ్డి స్వీట్స్ నౌ ఎట్ కొండాపూర్. Share your happy moments with pure ghee sweet. గుర్తుంచుకోండి, పవిత్రమైన పూజకు
పవిత్రమైన పూజా సామాగ్రి శ్రీ సాయి పూజా సామాగ్రి విచ్చేయండి. శ్రీ సాయి పూజా సామాగ్రి సికింద్రాబాద్ కూకట్పల్లి దిల్సుఖ్ నగర్. అపురూపమైన అందం అందుకున్న ప్రేమానుబంధం స్వచ్ఛమైన త్రివజ్రం శాశ్వతం నమ్మకం. వజ్రం కలెక్షన్స్ ఫ్రమ్ మానిపల్లి జ్యువెలర్స్ జనరల్ బజార్ సికింద్రాబాద్. వెల్కమ్ బ్యాక్ టు అపార్ట్మెంట్ హంగామా. నెక్స్ట్ రౌండ్ వచ్చేసి శారీ ఫోల్డింగ్ రౌండ్ అండి. దీప్తి గారు మీరు రెడీనా? రెడీ అండి. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఒక్కసారి మాత్రమే మడత పెట్టారండి. ఇందాకే అన్నారు ఆవిడ ఎక్కువ మడత పెట్టాను అని చెప్పేసి, సో అది ప్రూవ్ చేసేసుకున్నారు. ఓకే నెక్స్ట్ రాజగారు రెడీయా? ఓకే దెన్ రాజేశ్వరి గారు యువర్ టైం స్టార్ట్స్ నౌ. రాజేశ్వరి గారు వెరీ గుడ్ అండి. 3 సారీస్ 1 మినిట్ లో చక్కగా పెట్టేశారు, బట్ కొంచెం నీట్నెస్ లేదు. ఓకే వన్ మినిట్ టైమ్ లో ఓకే వెల్ డన్, చాలా బాగా చేశారు. నెక్స్ట్ వచ్చేసి మరి లత గారు కొంగు బిగిస్తున్నారు. ఓకే లత గారు మీకు 1 మినిట్ టైం ఇస్తున్నాం. ఓకేనండి, ఫటాఫట్ మడత పెట్టాలి. ఓకే యువర్ టైం స్టార్ట్స్ నౌ. వెరీ గుడ్ అండి, నిజంగా మీరు చాలా నీట్ మెయింటైన్ చేస్తారని విన్నాను కాబట్టి సారీస్ కూడా బాగా నీట్ గా మడత పెట్టారు. మరి మనకి నెక్స్ట్ వచ్చేసిన పార్టిసిపెంట్ పూర్ణిమ గారు సారీ ఫోల్డింగ్ కి రెడీగా ఉన్నారా? రెడీగా ఉన్నానండి. ఓకే యువర్ టైం స్టార్ట్స్ నౌ. Ah!
సో ఆల్మోస్ట్ 2 చక్కగా నీట్ గా కంప్లీట్ చేశారు బట్ మీ టార్గెట్ ఇంకొకటి కంప్లీట్ అయిపోయి ఉంటే బాగుండేది అయినా కూడా పర్లేదు చాలా చక్కగా చేశారు వెరీ గుడ్ నెక్స్ట్ వచ్చేసి లతాశ్రీ గారు మీరు రెడీనా యువర్ టైం స్టార్ట్స్ నౌ వెరీ గుడ్ ఓకే లతాశ్రీ గారు ఆల్మోస్ట్ 3 సారీస్ ఫోల్ చేశారండి వెరీ గుడ్ అండి చక్కగా వెల్ డన్ చాలా బాగా ట్రై చేశారు ఓకే ప్రశాంతి గారు కొంగు దోపుకొని రెడీగా ఉన్నారు సో ప్రశాంతి గారు యువర్ టైం స్టార్ట్స్ నౌ చాలా కష్టపడి 2 సారీస్ వరకు ఫోల్ చేశారండి దీప్తి గారిని క్రాస్ చేశారు ఆవిడ ఎంత ఎంకరేజ్మెంట్ ఇచ్చారో మీరు చూసారు అసలు చాలా ఎంకరేజ్మెంట్ ఇచ్చారు వెరీ గుడ్ అండి అసలు విన్ అవ్వాలని ఇస్తున్నారా అవ్వకూడదని ఇస్తున్నారా కూడా అర్థం కావట్లేదు అంత బాగా ఎంకరేజ్మెంట్ ఇస్తున్నారు వెరీ గుడ్ మరి మన శారీ ఫోల్డింగ్ రౌండ్ లో చాలా చక్కగా ఒళ్ళుంచి మరి చక్కగా శారీస్ ఫోల్డ్ చేశారండి ఎవరైతే వీళ్ళు వీళ్ళ పేర్లు చెప్తున్నాను ప్రశాంతి గారు 2 లత గారు 2 లతాశ్రీ గారు 2.5 పూర్ణిమ గారు 2 రాజేశ్వరి గారు అందరికంటే ఎక్కువ 3 వెరీ గుడ్ ఇంకా బాగా ఎంకరేజ్మెంట్ ఇస్తూ ఇంకా బాగా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేసిన దీప్తి గారు 1 దీప్తి గారు వెరీ వెల్ డన్ అండి చక్కగా యాక్టివ్ గా మన వీళ్ళందరికీ కూడా మంచి ఎంకరేజ్మెంట్ ఇస్తూ మీరు ఓడిపోయినా పర్లేదు అని త్యాగం చేసి మరి ఎంత బాగా ఎంకరేజ్మెంట్ ఇచ్చారండి వెరీ గుడ్ అండి ఐ హావ్ వెరీ ఫన్ చాలా బాగుంది గేమ్ ఇంట్రెస్టింగ్ గా ఉంది ద ఫస్ట్ గేమ్ ఇస్ ఆల్సో వెరీ గుడ్ అది మెమరీ అనేది ఇట్స్ డిఫరెంట్ వర్డ్స్ తోని చాలా బాగా పెట్టారు నాకు చాలా బాగా నచ్చింది దిస్ వన్ ఇస్ డిస్కరేజింగ్ ఫర్ మీ ఎనీవే అదర్స్ ఆర్ ఎంజాయ్డ్ ఐ యామ్ ఆల్సో హ్యాపీ నెక్స్ట్ టైం బెటర్ లక్ ఓకే థాంక్యూ సో మన నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్ళబోయే ముందు మరో చిన్న బ్రేక్ తీసుకుందాం బ్రేక్ Noah Care, Very Beautiful Life, Himayat Nagar, Hyderabad. Silpa pelle pudu, yenni sambandhalu chusina nachatledu. Mari eppudu chesukuntundo? Yemotondi ee kshanam, merisina menu andam, kaliginada takshanam, ee aasale virise maguve. Ikka meeru matches chudochu. Manipalli Jewelers, General Bazaar, Secunderabad. Suvarna Sampradayaka Sampadani Santam Chesukondi Parampara.
గుర్తుంచుకోండి, శుభప్రదమైన పూజ కోసం మంగళకరమైన పూజా సామాగ్రి శ్రీ సాయి పూజా సామాగ్రి విచ్చేయండి. శ్రీ సాయి పూజా సామాగ్రి సికింద్రాబాద్ కూకట్పల్లి దిల్సుఖ్ నగర్. భువనగిరి దగ్గరలో 150 ఎకరాలలో హెచ్ఎండిఏ అప్రూవ్డ్ వెంచర్ లక్ష్మీ మై మహా సిటీ. ఓపెన్ ఫ్లాట్స్, విలాస్ మరియు అపార్ట్మెంట్స్ కలవు. ఇన్ఫోసిస్ ఐటీ పార్క్ నుంచి 15 నిమిషాల వ్యవధి. సికింద్రాబాద్ నుంచి భువనగిరికి హైదరాబాద్ మెట్రో రైల్ ఫెసిలిటీ కూడా ఉన్నది. మా వెంచర్ దగ్గరలో భువనగిరి మున్సిపల్ ఏరియా, ఇన్ఫోసిస్ గ్రూప్, సాఫ్ట్వేర్ సంస్థలు, టౌన్షిప్స్లతో అన్ని సదుపాయాలతో వెంచర్ సిద్ధంగా ఉన్నది. పర్ స్క్వేర్ యార్డ్ కేవలం 2,900 రూపాయలు మాత్రమే. బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కలదు. విద్యుత్, రోడ్స్, మంచినీరు, పార్కులు, డ్రైనేజీ సిస్టమ్స్ తో వెంచర్ సిద్ధంగా ఉన్నది. మా అడ్రస్ కొత్తపేట, హైదరాబాద్. కాంటాక్ట్ 9885892222 888551 0101. అపురూపమైన అందం, అందుకున్న ప్రేమానుబంధం, స్వచ్ఛమైన వజ్రం, శాశ్వతం నమ్మకం. వజ్రం కలెక్షన్స్ ఫ్రమ్ మానిపల్లి జ్యువెలర్స్, జనరల్ బజార్, సికింద్రాబాద్. వెల్కమ్ బ్యాక్ టు అపార్ట్మెంట్ హంగమా. రౌండ్ లోకి మనం వెళ్ళిపోతున్నాం అండి. నెక్స్ట్ రౌండ్ వచ్చేసి బుక్ బ్యాలెన్సింగ్. ఆర్ యు రెడీ? కొంచెం యాక్టివ్గా రెడీ. ఓకే అండి, మరి బుక్ బ్యాలెన్సింగ్ రౌండ్ లోకి వచ్చేసాము. మరి బుక్ బ్యాలెన్సింగ్ రౌండ్ లో ఫస్ట్ పార్టిసిపేట్ చేయబోతున్న వారు రాజేశ్వరి గారు. రాజేశ్వరి గారు, బాగా బ్యాలెన్స్ చేస్తారా? ఓకే, వీళ్ళందరూ మరి బాగా విష్ చేస్తున్నారు, మీకు మంచి చీర్స్ ఇస్తున్నారు. సో మంచిగా బ్యాలెన్స్ చేసి ఎక్కువ రౌండ్స్ కొట్టాలి. ఓకే, యువర్ టైం స్టార్ట్స్ నౌ. వెరీ వెల్ డన్ రాజేశ్వరి గారు, చక్కగా 7 బుక్స్ అంటే 7 రౌండ్స్ కంప్లీట్ చేశారు. వెరీ వెల్ డన్. ఓకే, మరి నెక్స్ట్ పార్టిసిపెంట్ వచ్చేసి లత గారు వస్తున్నారండి. లత గారు, యువర్ టైం స్టార్ట్స్ నౌ. చాలా చక్కగా, అమ్మో ఎవరైనా ఎక్కువ బుక్స్ పెడితే కొట్టేస్తాను అన్నట్టు చూస్తూ మరి 5½ రౌండ్స్ కంప్లీట్ చేశారు. వెరీ గుడ్ అండి, వెరీ వెల్ డన్. నెక్స్ట్ పార్టిసిపెంట్ వచ్చేసి ప్రశాంతి గారు వస్తున్నారు. సో ప్రశాంతి గారు, రెడీనా? యువర్ టైం స్టార్ట్స్ నౌ. గుడ్. నాకు తెలిసిందండి ఈవిడ ఏంటంటే. సో ప్రశాంతి గారు చక్కగా డాన్స్ చేస్తున్నట్టు బిందెని నెత్తి మీద పెట్టుకుని చక్కగా ఊపుతూ వెళ్ళిపోతారేమో, మంచిగా ఎన్ని రౌండ్స్ అయినా కొట్టేస్తారు అనుకున్నాను. అలాగే అనుకున్నాను, కానీ తిరిగేసరికి అంటే